అతి కొద్ది కాలంగా పరిచయం అయ్యి వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్గా ఉన్న మీ డైరెక్టర్ శరత్ చంద్ర గారికి నాకు ఎప్పటి నుంచో పరిచయం, వన్ ఆఫ్ ది వెరీ వెరీ గుడ్ పర్సన్స్ ఇన్ ద సొసైటీ రామ్ సుబ్బారావు గారికి, ఫ్యాకల్టీ ఆఫ్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ అండ్ నా జూనియర్ కొలీగ్స్ మీ అందరికీ ఏ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డియర్ ఫ్రెండ్ శరత్ చంద్ర గారు. మీరు ఐ డోంట్ వాంట్ దిస్ టు బి ఏ లెక్చర్, బట్ సిన్స్ ఇట్ ఈజ్ యువర్ ఫ్రెషర్స్ డే, నా టైంలో నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయినప్పుడు ఎలా ఉండేదో కొన్ని సంఘటనలు గుర్తు తెచ్చుకుంటాను. ఐ హోప్ దట్ విల్ హెల్ప్ యూ. నేను ముందే సంబోధించాను, ఐ వాంటెడ్ యూ టు బీ మై జూనియర్ కొలీగ్స్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఐ వాంట్ టు సీ దెమ్ ఇన్ టు సర్వీసెస్. మీరు నాకు ప్రామిస్ చేస్తారా, కమ్ వాట్ మే వీ విల్ ట్రై ఫర్ ద సర్వీసెస్ అని? వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. క్లారిటీ ఆఫ్ థాట్, వై ఐ యామ్ కమింగ్ అండ్ జాయినింగ్ దిస్ అకాడమీ ఆర్ వాట్ ఐ రియల్లీ వాంట్ టు బికమ్ అనేది మీకు ఆ క్లారిటీ వచ్చేసింది అని అనుకుంటాను. రాకపోతే మాత్రం ప్లీజ్ రీథింక్. డు నాట్ వేస్ట్ యువర్ టైం. అండ్ ఐ టెల్ యూ, మనకి 90 మంది అవసరం లేదు, 9 మంది ఉన్నా చాలు. వీ విల్ గెట్ ఇన్ టు ఐఏఎస్. అంత కమిట్మెంట్తో మీరు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నెక్స్ట్ మీకు కాన్సెప్చువల్ క్లారిటీ. వైల్ ఎనీథింగ్ ఈజ్ బీయింగ్ టాట్ టు యూ at a very young age, you have decided, either you or your parents have decided that you should become a civil servant, you should be serving the government. మిగతా ఉద్యోగాల్లో డబ్బులు ఎక్కువ ఉండొచ్చు, ఉద్యోగాల్లో సుఖాలు ఎక్కువ ఉండొచ్చు, ఉద్యోగాల్లో మిగతా షాప్స్ ఎక్కువ ఉండొచ్చు, కానీ సర్వీస్ చేయాలనే మోటో ఉండి భారతదేశం అందరికంటే హైయెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు తలపడాలి అని మీరందరూ ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని ముఖ్యంగా అభినందిస్తూ ఉన్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ అండ్ అప్రిసియేషన్ బికాస్ యూ హ్యావ్ చోసన్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ద వరల్డ్. సో ఇట్ ఎగ్జామినేషన్లో పాస్ కాకుండా ఉంటే లాభం ఏముంది? ఇట్స్ నాట్ మై ఫోన్ సర్టన్లీ. ఎగ్జామినేషన్లో పాస్ కాకుండా ఉంటే లాభం ఏముంది? మీరు ఫ్రెషర్స్ డే, ఐ వాజ్ జస్ట్ టోల్డ్ యూ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ 1 month. పాస్ అయ్యే విధంగా ప్రణాళికలు రచించుకుంటే ఖచ్చితంగా పాస్ అవుతాం, పాస్ కాకుండా అయితే ఉండం. కష్టపడితే పాస్ అవుతాం. నేను ఇంకొక విషయం చెప్తాను ఇప్పుడు. నాతో పాటు సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసిన, కష్టపడిన ఏ ఒక్కళ్ళు సమాజంలో మంచి పొజిషన్లో లేకుండా లేరు, అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే కష్టపడాలి. కష్టపడితే ఐఏఎస్ పేరు పక్కన ఐఏఎస్ వస్తుందో రాదో నాకైతే కన్ఫామ్గా చెప్పలేను, కానీ కష్టపడకుండా మాత్రం ఏ ఉద్యోగం రాదు, అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను. సివిల్ సర్వీసెస్ ఈజ్ జస్ట్ ది గేమ్ ఆఫ్ యావరేజెస్. ఐ విల్ టెల్ యూ It is just the game of averages. అంటే సివిల్ సర్వీసెస్లో హైయెస్ట్ మార్కు సాధించిన వాళ్ళకి టాప్ మోస్ట్ మార్క్స్ 100కి 100 ఉంటాయి అని గ్యారంటీ లేదు, ఉండకూడదు కూడా. 100కి 100 ఉండకూడదు. యావరేజ్గా చదువుతున్న వాళ్ళు మాత్రమే కావాలి. యావరేజ్ మార్కులు మాత్రమే సివిల్ సర్వీసెస్లో రావాలి. 2000 మార్క్స్ గాను 1226 ఈజ్ ద టాప్ మోస్ట్ మార్క్, సివిల్ సర్వీసెస్లో హైయెస్ట్ మార్క్. ఎంత పర్సంటేజ్? 60% ప్లస్. అయితే కన్సిస్టెన్సీ ఉంది. యూ షుడ్ గెట్ average marks, but you should, ante I am not saying that you have to perform average, ante average ga perform cheyamani kaadu. manaki kavalsindi entante eppudu kuda average students maatrame, means manchiga cheyaligina vallu maatrame deentlo untaru. either two performers, high performance avasaram ledhu. ఖచ్చితంగా కావాల్సింది పేషెన్స్, ఖచ్చితంగా చేయవలసింది హార్డ్ వర్క్. అవసరమైతే 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు అయినా సరే సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం మన మొత్తం శక్తిని ధారపోసి చేస్తూ ఉండాలి. వెన్ యు ఆర్ కమిటెడ్ టు దట్ ఎక్స్టెంట్, ఓన్లీ దెన్ యు ఆర్ గ్యారంటీడ్ ఆఫ్ సక్సెస్. నేను ఒకసారి చదువుతాను, ఒకసారి వస్తే వచ్చింది, లేకపోతే లేదు అని అనుకుంటే కష్టం. కష్టము, ఎస్ కష్టం, సివిల్ సర్వీసెస్లో టఫెస్ట్ ఎగ్జామినేషన్. ఆ కష్టానికి ప్రిపేర్ అయ్యే కదా మీరు ఇక్కడికి వచ్చింది. ఇక చెయ్యలేను, నెవర్ సే క్విట్, ఐ క్విట్ అని అనకపోతే మాత్రం ఐఎమ్ డ్యామ్ షూర్ మీలో ఉన్న 90కి 90 మంది విల్ గెట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్. ఎవరు? వన్ ఆఫ్ ది రెజ్యులర్స్ వాజ్ వన్ ఆఫ్ ది, ఒకసారి అడిగారట రెజ్యులర్స్ని, ఐఎమ్ ఫర్గెటింగ్ ద నేమ్, సార్ యు ఆర్ ది టాప్ మోస్ట్ రెజ్యులర్ ఇన్ ద వరల్డ్, మిమ్మల్ని మీరు ఎట్లా మోటివేట్ చేసుకుంటారు అని అడిగారట ఎవరో. దెన్ He says, నేను రెజ్లింగ్ ప్రాక్టీస్ చేసి ఉన్నప్పుడు, ఇక చాలు ఐ వాంట్ టు క్విట్ అని అనుకున్నప్పుడు, ఐ విల్ జస్ట్ థింక్ ఆఫ్ మై అపోనెంట్. నాకంటే వరల్డ్ నెంబర్ 2లో ఉన్నాడు కదా, తన గురించి ఆలోచిస్తాను. తన గురించి ఆలోచించి ఏమని అనుకుంటానంటే, ఇఫ్ ఐ ఫీల్ దట్ ఐ యామ్ టైర్డ్ అండ్ ఈ టైంలో అతను ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తే, ఇఫ్ ఐ గెట్ అన్ ఆన్సర్ దట్ హీ ఈజ్ ప్రాక్టీసింగ్, అతను గనక ప్రాక్టీస్ చేస్తున్నాడు అని గనక నాకు నా మనసు కనిపిస్తే, I have to retain my position number 1, so I practice much more harder. నేను అలిసిపోయినప్పుడు కదా నేను ఆలోచించేది, I practice much more harder. అలా కాదు, if I get an answer in my mind that this person is taking some rest అని నాకు గనక అనిపిస్తే, I practice even more harder because this is the time I want to make the difference. I run that extra mile. I want all of you to run that extra mile. So, ippati nundi it is very good to have break. Freshers Day celebrate chesukodam chaala manchidi. అప్పుడప్పుడు ఇలాంటివి జరుపుకోవాలి, టు టేక్ ఏ లిటిల్ టైమ్ అండ్ ఎంజాయ్ విత్ ద ఫ్రెండ్స్. బట్ ఆఫ్టర్ దట్ మనం ఏంటంటే, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ కాంపిటీషన్. నాకు తోచిన 2-3 సలహాలు చెప్పాలని అనుకుంటున్నాను. సో ఐ విల్ టెల్ యూ, వైల్ while some lecture is being taught, please try to understand the basics. ప్రతి విషయం మీద కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి. మనం ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్నో మార్కులు రావడానికి తెలుగునో లేకపోతే ఫిజిక్స్నో మ్యాథ్స్లో ఫార్ములాలో బట్టి పట్టేసి ఉంటాం కదా, అలా కాదు, అలా కానే కాదు. ఇది ఇలా ఎందుకు అవుతుంది ప్రశ్నించే తత్వం కావాలి. Prati subject, when it is being taught to you, you have to go to the basics and understand the subject. Prati subject meeda meeku conceptual clarity kavali. Conceptual clarity. Why? Ippudu edaina history cheptunnaru anukondi. Ee sangatana ilane enduku jarigindi, inkolaga enduku jaragaledu ani meeru aaloచింchali. Do not take everything for granted. Now you are very very better. Sarat garu gaani nenu gaani chadukune time kante kuda ippudu meeku you have n number of resources available. Internet gaani, books gaani, libraries gaani, literature gaani, any source you name it, it is within you. You have greater access to source. Even your mobile phone, how you use it is up to you. Prati concept ni conceptual clarity meeku undali. Prati subject lo, be it economics, be it history, be it polity, geography or any subject for that matter, prati subject ki conceptual clarity kavali. Rendodhi kavalsindi originality of thought. Originality of thought. You are not writing any university examination degree, మామూలు డిగ్రీ కాదు. You are competing amongst the cream of the cream. మీకు ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ ఉంటేనే ఎక్కడ వాట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది మీరు ఆలోచించాలి. యూ షుడ్ డెవలప్ దిస్ ఒరిజినాలిటీ ఆఫ్ థాట్. ఇలానే ఎందుకు జరుగుతుంది ప్రశ్నించే తత్వం దగ్గర నుండి మీకు ఏ విశ్లేషకులు చెప్పిందో, టీవీలోనో చెప్పిందో, క్లాస్లో చెప్పిందో కాదు. యూ హ్యావ్ టు డెవలప్ దట్ ఒరిజినాలిటీ ఆఫ్ థాట్. డు నాట్ బై ద ఆర్గ్యుమెంట్స్ విచ్ ఆర్ టాట్ ఇన్ ద క్లాస్, విచ్ ఆర్ బీయింగ్ సెట్ టు యూ ఇన్ ద టీవీ, ఇన్ ద మాస్ మీడియా. మీరందరూ ఒకటి రెండు విషయాలకు దూరంగా ఉంటే ప్రపంచం ఏమి మిమ్మల్ని వెనకబడిన వాళ్ళు అని అనుకోవద్దు. ముఖ్యంగా యూత్ని చూస్తే నాకు చాలా ఉత్సాహం వేస్తుంది. యూత్ని చూస్తే, నా జూనియర్ కొలీగ్స్ని చూస్తే నాకు ఎవ్రీబడి సేస్ ఆఫ్ లేట్ కొంతమంది యూత్ పాడైపోతుంది ఇట్లా అని అంటున్నారు. కానీ వాళ్ళకి కరెక్ట్ డైరెక్షన్ లేదు, వాళ్ళకి చెప్పేవాళ్ళు సరిగ్గా లేరు అని నేను అనుకుంటాను. చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి, బికాజ్ ఐఎమ్ యువర్ సీనియర్ కొలీగ్, ఐ ఫీల్ దట్ రెండు మూడు విషయాల్లో మీరు వెనకబడిపోతే నష్టమేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఫేస్బుక్, ఫర్ ఎగ్జాంపుల్ అన్నెసెసరీ ట్రోలింగ్ ఇన్ ద సోషల్ మీడియా. అవసరం లేదు, చదువుకునే వాళ్ళు అలా ఉండరు మీరు. సో ఇఫ్ యూ కెన్ అవాయిడ్ సర్టెన్ థింగ్స్ విచ్ ఈజ్, అసలు మనం ఆలోచించాలి దానివల్ల నాకు ఎంత ప్రయోజనం. వాట్ ఇఫ్ ఐ డు నాట్ మెయింటైన్ ఏ కమ్యూనికేషన్ టు ఏ గ్రూప్ ఇన్ వాట్సాప్, వాట్ ఇఫ్ ఐ డు నాట్ మెయింటైన్ మై ఫేస్బుక్ అకౌంట్, ఏమైపోతుంది? హెవెన్స్ వోంట్ ఫాల్. కానీ యూ విల్ సేవ్ యువర్ ప్రీషియస్ టైం. మీరు ఎప్పుడు చదువుతారు, ఎంతసేపు చదువుతారు అనే దాన్ని బట్టి సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్లో ర్యాంకులు రావు. ఎంత కష్టపడుతున్నాము, ఎంత పర్సిస్టెంట్గా మనం అనుకున్న లక్ష్యానికి మడమ తిప్పకుండా అటువైపే వెళ్తున్నాము, ఎంత సబ్జెక్టు మీద మనకి కాన్సెప్చువల్ క్లారిటీ ఉంది, ఎంత ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ మనకు ఉన్నది అన్న దాని మీద మాత్రమే మీ ర్యాంక్ ఆధారపడి ఉంటుంది. క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి క్లాసెస్ లో కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. నెంబర్ 2 మీరు మీ ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తుండండి. అవాయిడ్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అన్నెసెసరీలీ టైం కన్స్యూమింగ్ అండ్ ఆల్సో ది consuming your brain, consuming your space, memory, your attitude. They are changing your attitude, unfortunately. You do not know. So, ilanti vaatannitiki duranga unte manchidi. Last, okati rendu vishayalu kachithanga cheptanu. Always take one motivational book. Meekantu oka role model evaraina pettukondi. ఎవరినైనా ఒక రోల్ మోడల్గా పెట్టుకోండి. లైక్ గాంధీజీ, మదర్ తెరిసా, స్వామి వివేకానంద, ఎనీబడి. వీళ్ళు నేను చెప్పిన ముగ్గురే కాకపోవచ్చు, ఎవరైనా మీకు నచ్చిన ఎవరైనా ఎవరైనా నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మదర్ తెరిసా అంటే ఇష్టం. నా స్టడీ రూమ్లో ఐ యూజ్ టు హ్యాంగ్ హర్ ఫోటో. ఇది ఇట్లానే ఉండాలని ఏం లేదు. ట్రై టు నో అబౌట్ దట్ రోల్ మోడల్ ఇన్ అండ్ అవుట్. కంప్లీట్గా వాళ్ళ బయోగ్రఫీ గురించి, ఆటోబయోగ్రఫీ ఎవరిదైనా దొరికితే వాళ్ళది, లేకపోతే కంప్లీట్గా బయోగ్రఫీ చదవండి. వాళ్ళ ప్రభావం మన మీద ఉంటే చాలా బాగుంటుంది. నెంబర్ 2, ఎప్పుడు కూడా డౌట్ పడద్దు. మీరు ఒకసారి మన మైండ్ అనిపించింది, మనకు అనిపించింది మనం ఐఏఎస్ సాధించగలం అని అనిపిస్తేనే మీరు ఇక్కడికి వచ్చారు. సో నెవర్ డౌట్ అండ్ రీక్వశ్చన్ యువర్ మైండ్ యాజ్ నేను నిజంగా ఇది చేయగలనా, నాకు అంత సీన్ ఉందా, ఇలాంటివి మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ప్లీజ్ డు నాట్ థింక్ లైక్ దట్. వన్స్ మన మైండ్ ఇది చేయగలవు అని చెప్పింది అని అంటే మాత్రం ఖచ్చితంగా రాసిస్తాను, మీరు ఖచ్చితంగా చేయగలరు. ఫర్ యువర్ డైరెక్టర్ శరత్ చంద్ర గారు అండ్ రామ్ సుబ్బారావు గారు అండ్ ఆల్ యువర్ ఫ్యాకల్టీ, దిస్ ఆల్ క్లాప్స్ గో టు దెమ్. Thank you very much. Thanks for giving me this opportunity. If time permits, I will again come and talk to you.